నా పేరు నల్లమలి శ్రీభాస్కర్ రెడ్డి. నేను తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను ఈ తూర్పుగోదావరి జిల్లాకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు విజిటేరియన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నేను ఒకప్పుడు పుట్టుక నుంచి కూడా ఏ రోజు కూడా మాంసం లేనిదే ముద్ద దిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తిని ఈరోజు శాఖాహారిగా ఉన్నాను. శాఖాహారిగా ఎందుకు మారాననేది ఈరోజు మీ అందరికీ చెప్పాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు శాఖాహారిగా మారాను అని అంటే, నాకు డయాబెటీస్ అనే వ్యాధి ఒకటి ఉంది. డయాబెటీస్ వల్ల ఈ నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల నాకు ఇబ్బంది ఉందనే ఆలోచనతో ఎన్నిసార్లు తగ్గిద్దామని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం నాకు అవ్వలేదు. మొత్తం మానేద్దామని నిర్ణయం వచ్చినప్పుడు మరి ఆ రోజు నాకు పరిచయం లేదు. ఈరోజు మాకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువు బ్రహ్మ సుభాష్ పత్రిజీ మండపేటలో పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు పక్కనున్న మా అన్నయ్యగారి బిల్డింగ్లో కలవడం జరిగింది. ఏంటి గురువుగారితో మాట్లాడాలని అనుకున్నప్పుడు ఈ వ్యక్తికి శాఖాహారిగా మారడం చాలా ఇష్టమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తి చెప్పారు. సరే, నా ఆలోచన, నా మనసులో ఉన్న ఆలోచన కూడా అదే కాబట్టి ఆ రోజు గురుగారికి కనిపించడం, ఆ రోజు ఏంటి స్వామీజీ అని, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు, కానీ ఏంటి స్వామీజీ అని పలకరించడంతో, సార్ నేను ఈరోజు నుంచి నాన్ వెజిటేరియన్ విడిచిపెడుతున్నాను, శాఖాహారిగా మారుతున్నాను సార్ అంటే అక్కడ ఉన్న జనం చేత చప్పట్లు కొట్టేమని చెప్తే చప్పట్లు కొట్టారు. సరే ఓకే అని బయటకు వచ్చిన తర్వాత, మరి ఇది నాకు సర్కిల్ ఎక్కువ, బంధువులు మిత్రులు స్నేహితులు కూడా తెలిసి ఫోన్లో చాలామంది, ఏంటి నువ్వు అసలు ఏ రకంలో నువ్వు తినే వ్యక్తివు, నువ్వు మారని వల్ల జరిగి పనా, నువ్వేదో గురువుగారి దగ్గర స్టేట్మెంట్ ఇచ్చావటని చెప్పడం, మరి విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మాటిస్తే ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలిసి కూడా నన్ను మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు, ముందు ముందు చూద్దామని చెప్పడం, మరి అలాగే ఆ రోజు గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు నుంచి కూడా మరలా మాసారాన్ని ముట్టకుండా శాఖాహారిగా ఉన్నాను. అప్పటికి సత్యం ఏమిటో ధర్మం ఏమిటో అనేది కూడా నాకేమీ తెలీదు. నాకు అవసరం, నేను మాంసం తినకూడదు అనుకున్నాను, శాఖాహారిగా మారాను అంతే. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మ సుభాష్ పత్రిజీ దగ్గర మాట ఇచ్చాను కదా, అప్పటికే మా మేడం మెడిటేషన్ చేయడం, పిరమిడ్ సొసైటీలో ప్రయాణం చేయడంతో ఆయన ఎక్కువగా సార్లు మధ్య మధ్యలో కలవడం జరుగుతుంది. ఆయన విన్న చెప్పిన ప్రసంగాలు విన్న తర్వాత, సత్యం ఏమిటో ధర్మం ఏమిటో తెలుసుకున్న తర్వాత, నాకు కూడా ఈ సొసైటీలో వర్క్ చేయాలి, నేను మీతో ప్రయాణం చేస్తానంటే అద్భుతంగా రమ్మని చెప్పేసి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పారు. ఆ రోజు నుంచే జిల్లా అధ్యక్షులుగా ఉంటూ మరి ఒకే ఒక ధ్యేయంతో శాఖాహార జగత్ కావాలి, శాఖాహార జగత్ ఎందుకు కావాలని అంటే, ఏదైతే మాంసారాన్ని విడిచిపెట్టి రోజు వారానికి ఆ రోజు ఈ రోజు లేకుండా వారం ప్రతిరోజు ప్రతి పూట కూడా కావాల్సిన వ్యక్తిని శాఖాహారిగా మారిన తర్వాత నేను ఎంత ఆనందాన్ని పొందుతున్నానో ఈ ఆనందం అందరికీ అందేవాలనే ఆలోచనతో జిల్లాలో ఎక్కడ శాఖాహారాలు జరిగిన ప్రతి శాఖాహారాల్లోనూ పాలు పంచుకుంటున్నాను. నేనైతే ఒకటే మిత్రులారా, నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చింది, నేను ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నానో ఆనందాన్ని మీతో పంచుకోవడానికి వచ్చానో, మరి ఆనందాన్ని ఎలా పొందుతున్నానో అనేది కూడా మీకు వివరంగా ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఈరోజు ఎందుకనంటే, మీరు ఏ గ్రంథం తిరగేయండి, భూమి మీద ఉన్న ఏ గ్రంథం తిరగేసినా కూడా ఏ గ్రంథంలోనూ, ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఎవరి గ్రంథాలు తిరగేసినా కూడా ఏ గ్రంథంలోనూ అహింసా మార్గంలో నడవాలని ఉంటుంది, కానీ ఎక్కడా కూడా మాంసం తినమని ఎక్కడా ఉండదు. కానీ అహింసా మార్గంలో నడవాలి, వెజిటేరియనే భోజించాలనేది ప్రతి చోట ఉంటుంది. నేను తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళు ఈరోజు ముస్లిమ్స్ కూడా ఎంతోమంది, ఎందుకంటే వాళ్ళు ప్రేమతో కరుణతో ఉంటున్నారు ప్రతి ఒక్కరు. ఇవన్నీ కూడా నేను మరి చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలియజేయన ఆలోచనతో నేను ఈ ప్రచారంలో ఉన్నాను. అందులో మరి ఒకటే చెప్తాను, మనం అందరం కూడా ఒకే ఒక క్వశ్చన్ వేసుకోమని చెప్తాను నేను. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడని సత్యం కరెక్టా కాదా మీరు తెలుసుకోమంటున్నాను. నేను చెప్పడం కాదు, ఎవరో చెప్పడం కాదు. ఈ ఒక్క క్వశ్చన్ మీరు వేసుకుని భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఇటు కోడిలోనూ ఉన్నాడు, మేకలోనూ ఉన్నాడు, చెట్టులోనూ ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నప్పుడు మనం బ్రతకడం కోసం మరొక భగవంతుడిని చంపుకు తినడం ఎంతవరకు ధర్మమో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా.
ప్లస్ ఒకటి అది ఆలోచించండి. రెండు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు భగవంతుడు నేను నమ్ముతున్నాం కదా మనం, ఏదో ఒక భగవంతుడు, భగవంతుడు ఒక్కడని తెలిసినా కూడా వివిధ రూపాల్లో మనం పూజిస్తున్నాము, వివిధ రకాల్లో చూస్తున్నాం. ఏదైతే భగవంతుడు నమ్మేమో ఆ భగవంతుడు మరి సృష్టించినప్పుడు కొన్ని ప్రాణుల్ని మాంసం భుజించడానికి, కొన్ని ప్రాణులు శాఖాహారం భుజించడానికి విభజించారనేది నేను తెలుసుకున్న సత్యం అది. మరి దాని ద్వారా మీరు కూడా అది కరెక్టా కాదా అనేది తెలుసుకోండి. అందులో మానవుల శరీర నిర్మాణం శాకాహారం భోజించడానికి డిజైన్ చేయబడిందా, మాంసారం తినడానికి డిజైన్ చేయబడిందా? డిజైను అంటే మీకు అందులో అన్నవాహి దగ్గర నుంచి, కోరల దగ్గర నుంచి, దంతాల దగ్గర నుంచి, నాలుగు దగ్గర నుంచి ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మాంసం తినే ప్రతి ప్రాణి కూడా పచ్చి మాంసం మాత్రమే తింటాయి. మీరు మరి మనం ఆల్టర్నేటివ్ మారిన వ్యక్తులు శాకాహారిగా తినవలసిన వాళ్ళు వండుకుని మాత్రమే తినగలుగుతున్నాము, పచ్చి మాంసం ఎవరూ ముట్టలేరు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ వేరియేషన్స్ కూడా మీరు తెలుసుకుని నేను కోరేది ఒకటే, మీరు సత్యం తెలుసుకోండి, ధర్మం తెలుసుకోండి, ఏది కరెక్టో తెలుసుకుని మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగానే ఉండాలి. ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, మానసిక ప్రశాంతతతో ఉండాలి అని అంటే శాకాహారిగానే భుజించాలి. శాకాహారులే పరిపాలకులుగా కావాలని ఈ మధ్య ఎన్నో సంస్థలు, ఎన్నో పార్టీలు కూడా బహిరంగంగా వస్తున్నాయంటే మనం తిని తిండిని బట్టే మన నడవడిక ఉంటుంది. మరి తిని తిండి సాత్వికమైన ఆహారం భుజిస్తే మరి సాత్వికమైన ఆలోచనలతో సాత్వికమైన పరిపాలన వస్తుంది. మరి తినే తిండిని ఎందుకంటే దాంట్లోనే పేరులోనే మనం ఇప్పటి నుంచో నరం లేని నాలుగుకి, ఆరంగుల నాలుగుకి విలువిస్తున్నాం, కానీ ఆరు అడుగులు సరైనకి విలువట్లేదు. ఎన్ని అనారోగ్యాలైనా గురవుతున్నాం, కానీ మరి అనారోగ్యాలకు గురవుతున్నా కూడా మరి ఆరు అడుగులు సరైన ఇబ్బంది పడుతున్నా కూడా ఆ నాలుగుకి మనం అలవాటు పడిన దానికే మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, కానీ మన ఆలోచన మారటం లేదు. మీరు అది ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, మానసిక ప్రశాంతత ఉండాలి. ఈరోజు నేను చేసే విన్నపం ఒకటే, ప్రతి మనిషి కూడా శాకాహారిగా మారాలి. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయాన్నైనా మీడియా ద్వారానే, అది మంచైనా చెడైనా కూడా మీడియా ద్వారానే ప్రతి విషయాన్ని మనకు తెలుస్తుంది. మరి ఈరోజు శాకాహారం గురించి మరి ఈరోజు వెజిటేరియన్ టీవీ వచ్చి మరి ప్రతి ఒక్కరిని మంచి అవేర్నెస్తో చేస్తుంది. ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది వెజిటేరియన్ టీవీ శాకాహారం గురించి. వెజిటేరియన్ టీవీ వారికి ప్రత్యేకంగా నాకు ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.